చేసిన మొదటి వ్యక్తి, నాట్ ఓన్లీ తెలుగు సినిమా, భారతీయ సినిమాకి గుర్తింపు తెచ్చిన ఒకే ఒక్కడు శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవడానికి వచ్చిన పెద్దలు శ్రీ కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ గారిని స్టేజ్ మీదకి రావాల్సి కోరుచున్నాం. వచ్చిన తర్వాత అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జాయింట్ సెక్రటరీ శ్రీ రామదాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్. ప్రపంచ సినిమాకే ఒక ఫ్లాగ్ ఉండాలని చెప్పి దాన్ని రూపొందించిన శ్రీ గోపాలకృష్ణ గారిని కూడా స్టేజ్ మీద రమ్మని కోరుతున్నాం. సీనియర్ ప్రొడ్యూసర్, షార్ట్ టర్మ్ లో రికార్డు చిత్రాల నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రొడ్యూసర్ సెక్టార్ సెక్రటరీ శ్రీ పూసల కిషోర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత అంటే అందరూ మర్చిపోయిన ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎన్నో సంవత్సరాలుగా జరిపిస్తున్న నేస్తం ఫౌండేషన్ శ్రీ మోహన్ గౌడ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇందులో ప్రధాన భాగస్వామ్యం తీసుకున్న తెలుగు సినిమా వేదిక ఫౌండర్ శ్రీ పి విజయవర్మ గారు, అలాగే కళ్యాణ మంజుష తరఫున శ్రీ రాంబాబు గారు, డైరెక్టర్ అని కాకుండా ప్రపంచానికి రఘుపతి వెంకయ్య గురించి తెలియాలని, ఈ రోజుల్లో డబ్బులు రావని తెలిసి కూడా కష్టపడి సినిమా తీసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి బాబ్జీ, రెండు సతీష్ మండవ, ఈ సినిమా ప్రొడ్యూసర్. మీరు ఇద్దరు కూడా స్టేజ్ మీదకి రావాల్సి కోరుచున్నాం. ఇప్పుడు దీపారాధన శ్రీ రఘుపతి వెంకయ్య గారి పటానికి దీపారాధన చేయాల్సిందిగా సెక్రటరీ గారు శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని కోరుచున్నాం. అక్కడ
ఫోటో కూడా ఉందా? నేను ఎగ్జాక్ట్ లొకేషన్ మ్యాప్ చూడండి. మ్యాప్ పడుకుంటారా? ఎప్పుడు డేట్ ఎప్పుడు? ఓకే. రఘుపతి వెంకయ్య గారు ప్రపంచానికి, అంటే భారతదేశానికి సినిమాని పరిచయం చేసిన వ్యక్తి, మొదటి థియేటర్ని మద్రాసులో కట్టిన వ్యక్తి, మొదటి మూకి మొదటి టాకీ దగ్గర నుంచి భారతదేశానికి సినిమా అంటే చూపించిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని కోరుచున్నాం. మార్నింగ్. హిస్టరీ గురించి ఏం మాట్లాడతామండి? హిస్టరీ ఈజ్ ఆల్ రికార్డెడ్ అండ్ ఇట్స్ వెరీ గ్రేట్. ఏంటంటే నేను కార్లో వస్తుంటే డెఫినెట్గా మాడమని అడుగుతారు, ఏం మాడతాం హిస్టరీ గురించి అనుకున్నాను. బట్ వాట్ ఐ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, హిస్టరీ విచ్ ఇస్ రికార్డెడ్, వీ హ్యావ్ ద ఫ్యాక్ట్స్. మనం చాలామంది ఇండస్ట్రీలో ఇవాళ రోజున సినిమా ఇండస్ట్రీ అంటే నాకు ప్రేమ అండి, లవ్ అండి, దట్ బిజినెస్ పరంగా లవ్, దట్స్ వన్ కైండ్ ఆఫ్ లవ్. బట్ పీపుల్ లైక్ దిస్ బాబ్జీ అండ్ మీ పేరు సతీష్, హూ హవ్ మేడ్ ఎ ఫిల్మ్ ఆన్ దిస్ విచ్ ఇస్ నాట్ కమర్షియల్, ఆడుతుందో తెలియదు, డబ్బులో అసలు తెలియదు, దిస్ ఇస్ లవ్ ఫర్ ద ఇండస్ట్రీ. అంటే అది నాకు తెలియదు అండి, ఇప్పుడు నేను చెప్పే వరకు తెలియదు. రఘుపతి వెంకయ్య గారు ఫాదర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటిది, ఈ వాజ్ వన్ ఆఫ్ ద ఫాదర్స్. అండ్ ఆయన చెప్పినట్టు ఏంటంటే, వరల్డ్ వైడ్ తెలుగు సినిమాకి పేరు తీసుకొచ్చింది ఆయనే. ఒక నేషన్ వైడ్ అవార్డ్ కూడా ఆయన పేరు మీద ఉంది. అండ్ చాలామంది స్టేట్ ఉంది, నేషనల్ అవార్డు ఉంది కదా, లేదా నేషనల్ లేదా రఘుపతి వెంకయ్య అవార్డు అంటే మన స్టేట్ అవార్డు అది, సారీ అండి. సో ఇటు హిస్టరీలో ఉంటుంది తెలుసుకోకపోతే. సో ఏంటంటే, సో ఈ హిస్టరీ చెప్పాలన్నా కానీ గోపాలకృష్ణ ఇలాంటి వాళ్ళు కానీ, యూనో దెన్ ఇంకొక ఆయన కలిసా నేను ఎప్పుడు రెగ్యులర్గా ఆయన ఫిల్మ్ ఫెస్టివల్స్ చేస్తారు, ఆయన పేరేంటి మర్చిపోతున్నాను, ప్రకాష్ రెడ్డి గారు కానీ. దీస్ ఆర్ ద ఫ్యూ పీపుల్ హూ క్యారీ ఆన్ ద హిస్టరీ అండ్ ట్రై టు టెల్ ఎవ్రీ జనరేషన్ విచ్ కమ్స్ ఇన్. ఇండస్ట్రీలో 1000 మంది ఉంటే దెర్ విల్ బి ఎ టర్న్ ఓవర్ ఆఫ్ 500 పీపుల్ ఎవ్రీ ఇయర్ మినిమమ్ ప్రొడ్యూసర్లో 100 మంది వస్తే 20 మందే కంటిన్యూ అవుతుంటారు, 80 మంది ఒక సినిమా వెళ్ళిపోతుంటారు. బట్ యూనో ఈ హిస్టరీ చెప్తాకి వెరీ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ టెలింగ్ ఇస్ ద హిస్టరీ ఇట్లా ఉండేదండి. 100% ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ పర్టికులర్లీ రఘుపతి వెంకయ్య గారిది మోహన్ గోడ్ స్థాపించిన సంస్థ కానీ వీళ్ళు ఇన్ని రోజులు కంటిన్యూ చేస్తున్నారంటే, చేంబర్ అండ్ ద కౌన్సిల్ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ ఎస్ ఎ ప్రోటోకాల్. ఐ డోంట్ నో వై ఇట్స్ నాట్ డన్ ఆల్ దీస్ ఇయర్స్, లేదా అంతకుముందు ఉండి ఇప్పుడు చేయట్లేదు నాకు తెలియదు, కానీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డే. విల్ ట్రై టు టేక్ ఇట్ ఎ ప్రోటోకాల్ అండ్ మేక్ ష్యూర్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ డన్ బై దీస్ ఆర్గనైజేషన్స్. ఇది నాకు అనిపించింది అని చెప్తామండి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వేదికగా అనుకరించిన పెద్దలందరికీ నమస్కారం. రఘుపతి వెంకయ్య నాయుడు గారు పేరు మీద స్టేట్ అవార్డు ఉంది, కానీ ఆయన తీసిన సినిమాకి మాత్రం స్టేట్ అవార్డు నోచుకోపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎంతో కష్టపడి ప్రయాసాలు కూర్చి ఆ సినిమాకి లాభం రాదని తెలిసి కూడా నిర్మించిన సతీష్ గారు కానివ్వండి, కష్టపడి డైరెక్ట్ చేసిన బాబ్జీ గారికి కానివ్వండి, ఆ సినిమాకి కానీ ఏ ఒక్క అవార్డు కూడా రాకపోవటం చాలా శోచనీయం. అట్లీస్ట్ ఈ టీంకి వీళ్ళందరికీ ఇవ్వకపోయినా ఆ రఘుపతి వెంకయ్య నాయుడు అయినా ఒక క్యారెక్టర్కైనా అవార్డు ఇచ్చి ఉంటే అది మన ఇండస్ట్రీని గౌరవించేది అయి ఉండేది. కారణం ఏంటంటే, ఆ రఘుపతి వెంకయ్య నాయుడు అనేది ఎవరో అన్న విషయం కూడా ఈ జ్యూరీ మెంబర్లు చాలామంది తెలియదేమో అన్న ఉద్దేశం. తెలియకపోవటం వల్లే వాళ్ళు అవార్డు ఇవ్వలేకపోయారేమో అని నేను బాధపడుతున్నాం. ఇప్పుడు ఆ సినిమా ఒక ఏ సినిమాకి అవార్డు ఇచ్చారు, లేదా ఏ బేసిస్లో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అలాంటి ప్రశ్నలు వేయకపోయినా, ఇలాంటి సినిమాకి ఎందుకు అవార్డు ఇవ్వలేదని మాత్రం మీకు గంటపథంగా అడుగుతున్నాం. ఎందుకంటే ఒక జ్యూరీ అవార్డుని ఇచ్చి ఆయన మహానుభావుడిని మనం గౌరవించుకునే అవకాశం కోల్పోయినందుకు చాలా చింతిస్తున్నాం. మనం ఇండస్ట్రీలో ఉంటూ ఈవేళ మనందరూ ఓ తిండి తిన్నామంటే దానికి కారణం మూల పురుషుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఆయన పేరు చెప్పుకుని ఇంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇంతమంది బతుకుతున్న ఈ సమాజంలో ఆయన గుర్తించిపోవడం అనేది మాత్రం చాలా బాధకరమైన విషయం. ఆ విషయాన్ని మరొకసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మనందరం కూడా
రఘుపతి వెంకయ్య నాయుడు అనే సినిమాకి కానీ లేదా క్యారెక్టర్ కానీ అట్లీస్ట్ ఒక అవార్డు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం అని చెప్పేసి సభాభంగా తెలియజేస్తూ ఈ సినిమాని ఇంత కష్టపడి నిర్మించిన సతీష్ గారికి బాబ్జీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరు ఎన్ని మర్చిపోయినా మా మోహన్ గౌడ్ గారు, బాబ్జీ గారు, అలాగే మా రావిపల్లి రాంబాబు గారు వీళ్ళందరూ అక్కడ కూర్చుని ఇలాంటి ఏదో కార్యక్రమం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయం చేసినటువంటి మోహన్ గౌడ్ గారిని వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు ఇలాగ మనం కంటిన్యూ చేయాలని, దానికి ఛాంబరు ప్రొడ్యూస్ కౌన్సిల్ సపోర్టు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ గోపాలకృష్ణ గారికి, దామోదర్ ప్రసాద్ గారు, అలాగే సార్ రామదాస్ గారు, రామ్ సత్యాయన గారు అందరూ కలిసి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ చెప్పాను, వరల్డ్ సినిమాకి ఫ్లాగ్ని రూపొందించిన వ్యక్తి మన తెలుగు అవడం మనందరికీ గర్వకారణం. అలాగే మనకు నేషనల్ ఫ్లాగ్ని తయారు చేసింది కూడా పెంగళ వెంకయ్య గారు, ఆయన కూడా మన తెలుగు ఆయనే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు మర్చిపోవడం చాలా బాధాకరం. కనీసం నేస్తం ఫౌండేషన్ తెలుగు సినిమా వేదిక గుర్తించినందుకు వాళ్ళకి మా తరఫున కృతజ్ఞతలు. బాబ్జీ గారు రండి, సతీష్ బాబ్జీ. రండి రండి, విజయ్ కుమార్ గారు రండి. ఇప్పుడు ఇప్పుడు గోపాలకృష్ణ గారు మనందరితో తన ఆనందాన్ని పంచుకుంటారు. పెద్ద ఆయన ఇప్పుడు రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. కూర్చోండి గోపాలకృష్ణ గారు. ఇప్పుడు రెండు సార్ ఈనాటి ఈ సభా సరస్వతికి నా నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నా నమస్కారం. రఘుపతి వెంకయ్య నాయుడు గారు సినిమా పరిశ్రమని మన దేశంలో ఆనాడు మద్రాసులో సినిమా ప్రొడక్షన్స్తో మొదలుపెట్టకుండా ప్రదర్శనతో మొదలుపెట్టారు. ఫారిన్ నుంచి వచ్చిన సినిమాల్ని మనకి స్క్రీన్ మీద వేసి ఒక గోడ మీద వేసి చూపించారు, అది ప్రదర్శన మొదలైంది. తర్వాత ఆయన టెంపరీ టెంట్ థియేటర్స్ పెట్టారు, తర్వాత పెర్మనెంట్ థియేటర్స్ కట్టారు మద్రాసులోనే. తర్వాత ఫాల్కే గారు
సైలెంట్ ఫిలిమ్స్ తీయడం మొదలుపెట్టారు. తర్వాత తర్వాత పరిణామాలన్నీ కూడా టాకీ ఫిలిమ్స్ ఈనా టెక్నాలజీ వరకు ఇంతవరకు వచ్చాం. అలాగా రఘుపతి వెంకయ్య నాయుడు గారి మీద ఒక డాక్యుమెంటరీ చేసి ఆనాటి సీనియర్ జర్నలిస్ట్ ఇంటూరు వెంకటేశ్వరరావు గారు అందరికీ చూపించి మన రఘుపతి వెంకయ్య అంటే ఈయన, మనకి సినిమాలు మొదలుపెట్టింది ఈయన అని చెప్పి ఆయన గురించి అందరికీ ప్రచారం చేసేవరకు ఎవరికి తెలియదు ఆయన గురించి. అలా ఆయన ప్రచారం చేస్తూ వచ్చారు. ఆయన తక్కువ ఎఫర్ట్తో ఒక చిన్న డాక్యుమెంటరీని ఒక్కొక్క అక్కడక్కడ షార్ట్స్ పేపర్ కట్టింగ్స్తో పట్టి ఒక డాక్యుమెంటరీ చేశారు. తర్వాత ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు ఇస్తున్నారని తెలిసి రఘుపతి వెంకయ్య గారి పేరు మీద ఒక పరిశ్రమకు బాగా కృషి చేసిన వాళ్ళకి ఒకళ్ళకి ప్రతి ఏడాది అవార్డు ఇవ్వాలని చాలా సూచనలు చేస్తే చాలామంది చీఫ్ మినిస్టర్లు పట్టించుకోలేదు దాన్ని. తర్వాత నేను మీరు రఘుపతి వెంకయ్య పేరుతో అవార్డు ఇస్తారా లేదు నేను సత్యాగ్రహం చేస్తానని చెప్పి ఒక బెదిరింపు బెదిరించి ఆనాడు ఫైనల్గా రఘుపతి వెంకయ్య గారి పేరుతో ఒక అవార్డు ఇవ్వడానికి మొదలుపెట్టారు. ఆ అవార్డుని ఇప్పటికీ మన ఇండస్ట్రీలో చాలామంది తీసుకున్నారు. ఆ ఫలితంగానే అలాగా కృషి చేయాలని మనం రఘుపతి వెంకయ్య గారిని మర్చిపోకుండా దానికి ఒక కాంస్య విగ్రహాన్ని తయారు చేయాలని ఆనాడు కేబి తిలక్ గారు ఒక రఘుపతి వెంకయ్య అకాడమీని ఒకటి స్టార్ట్ చేశాం. దానికి నేను సెక్రటరీగా ఉన్నాను. అప్పుడు ఒక స్టాచ్యూని రామయ్య నాయుడు గారు 50,000 ఇస్తే దాంతో స్టాచ్యూ తయారు చేయించి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఇక్కడ లొకేషన్లో ఈ ఫిలిం నగర్లో ఇక్కడే ఉండాలని చెప్పి అప్పుడు కమిషనర్ దగ్గర మనం స్థలానికి పర్మిషన్ తీసుకుని ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారి చేతుల మీదుగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠం చేయడం జరిగింది. అలాగా మన దామోదర్ గారు చెప్పినట్టుగా హిస్టరీని మనం చదివి చూస్తే మనం ఇంకా ఎంతో కృషి చేయవలసింది. అలాంటి పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పేరుతో అవార్డు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఆయన గురించి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలని తపనతో ఉన్నారు, కానీ దాన్ని ఇనిషియేట్ చేసేవాళ్ళు లేక ఇంకా చాలా చేయవలసింది ఆగి ఉన్నాయి. ఈ నేను వచ్చి 55 సంవత్సరాల సినిమా పరిశ్రమలో అయినప్పటికీ అందరూ కూడా సినిమా పరిశ్రమ నాకేం చేసింది నాకేం వచ్చింది అని అనుకుంటూ ఉంటారు జనరల్గా. కాకపోతే నేను నాకేమొచ్చిందని నేను చూసుకోలేదు. ఇండస్ట్రీకి మనం ఏం చేసాం, ఇండస్ట్రీకి గుర్తింపు తేవాలంటే మనం ఏదన్నా చేయాలి అనే ఉద్దేశంతో ఆలోచించి ఒక ఫ్లాగ్ని డిజైన్ చేశాను, గ్లోబల్ ఫిలిం ఫ్రెటర్నిటీ అని. ప్రపంచ వ్యాప్తంగా సినిమాకి ఒక లోగో లేదు, ప్రతి స్టేట్లోనూ ఉంది. మన ఎవ్రీ స్టేట్కి ఉన్నట్టుగానే ప్రపంచ సినిమాకి ఒక లోగో లేదనేది గుర్తించి ఇలాంటి ఒక ఫ్లాగ్ ఉంటే బాగుంటుందని నేను డిజైన్ చేసి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో చూపిస్తే అక్కడ ఫారినర్స్ అందరూ వస్తారు, వరల్డ్ సినిమా కదా అది, అయ్యో దీనికి లోగో లేదనే మాకు తెలియదు, ఒక లోగో తయారు చేసి చూపించారని చెప్పేసి వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టి నన్ను అభినందించారు. మేము ప్రతి కంట్రీలోనూ కూడా ఇలాంటి ఫ్లాగ్ని మేము యూజ్ చేసుకోవాలి, ఒక బ్యాడ్జ్ని యూజ్ చేసుకోవాలి అని వాళ్ళే నన్ను ప్రోత్సహించారు. తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగిన, చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగిన అన్ని ఫెస్టివల్స్లోనూ కూడా ఈ ఫ్లాగ్ని చూపించి అందరికీ దీన్ని అడాప్ట్ చేయాలి, ఒక గుర్తింపు మనకు కావాలి. ప్రతి టెక్నీషియన్ కూడా ఇలాంటి బ్యాడ్జ్ పెట్టుకుని వెళ్తే ఆంధ్రదేశంలో ఈయన ఒక సినిమా పర్సనాలిటీ అని గుర్తుపెట్టి మనం రికగ్నైజ్ చేస్తారు. యాక్టర్స్ అంటే గుర్తుపడతారు కానీ టెక్నీషియన్స్ని వర్కర్స్ని ఎవరు గుర్తుపడరు. కాబట్టి ఇలాంటి బ్యాడ్జ్ ప్రతి వాళ్ళు ధరించాలని, ప్రతి సినిమా థియేటర్కి ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్స్ అందరి హౌసెస్ మీద కూడా ఇలాంటి ఫ్లాగ్ ఒకటి ఎగురుతూ ఉండాలని నేను సూచన చేశాను. దీని గురించి కొన్ని బ్రోషర్స్ కూడా వేశాను, అందరూ పేపర్లు అందరూ ఒపీనియన్స్ ఇచ్చారు, అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి మన ఫిలిం ఛాంబర్ ద్వారా నేను 12 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎడిటర్, జర్నల్ అది ఎడిటర్గా నన్ను పంపించనున్నారు. ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఈ ఫ్లాగ్ తీసుకెళ్ళి ఇది మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి చేసిన ఫ్లాగ్ అని చెప్పి అందరికీ చెప్పి అందరి దగ్గర కూడా నేను లాస్ట్ 2015 మన అప్పుడు వెంకటేశ్వర గారు అప్పుడు కమిషనర్గా ఉన్నారు ఇన్ఫర్మేషన్, అప్పుడు పిఐబీలో
ఆయన సెక్రటరీగా ఉన్నారు, ప్రెస్ ఇన్ఛార్జి. ఆయన ఇది చాలా బాగుందండి, మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. ఇదివరకు ఎప్పుడు ఇక్కడ రిలీజ్ చేశారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతానని చెప్పి సపరేట్గా ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నన్ను ఈ ఫ్లాగ్ని అందరికీ పరిచయం చేశారు. సో ఆ విధంగా అందరూ కూడా కృషి చేయాలి. ఇది అందరి మనందరిది ఫ్లాగ్. వసుదైక కుటుంబం, సినిమా అంతా ఒకటే కుటుంబం. దీంట్లో క్యాస్టు, క్రీడ్, సెక్స్ ఏం లేవు, అందరూ మనం అందరూ ఒకటే. సో ఇలాంటి ఈ పరిశ్రమకి గుర్తింపుగా దీన్ని మీ అందరి ముందు ఉంచడం, ఈ రోజున మోహన్ గౌడ్ గారు నేను గుర్తించి ఈ రోజున కూడా ఒక ఫ్లాగ్ గురించి మీరు నా మాటలు చెప్పాలంటే ఈ విధంగా నన్ను సత్కరించడం, వారికి ఈ నేస్తం ఫౌండేషన్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక ఫాదర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అనేటువంటి రఘుపతి వెంకయ్య గారికి మనం ఇంత తక్కువగా జనాభా ఉండి మనం ఆయన గుర్తు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఫస్ట్ రెండో థింగ్స్ ఏంటంటే, మోహన్ గౌడ్ గారు, ఎందుకంటే నాకు నిజంగా ఇది ఉంది అని నాకు తెలియదు, మా సెక్రటరీ గారు చెప్తే ఇమీడియట్గా పైకెళ్ళు అంటున్నారు, ఏంటి అర్థం కాల. కానీ తెలుగు ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎందుకంటే ఆయన ఫాదర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, అలాగే మనకు మార్గదర్శకుడు. మన జనరేషన్కి తెలియకపోయినప్పటికీ కూడా మార్గదర్శి అనే వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించుకోవాల్సింది. ఈరోజు తెలుగు సినిమా నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళిపోయింది. అయితే అలాంటి మహానుభావుని గుర్తించుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉంది. ఆ బాధ్యతని మోహన్ గౌడ్ గారు, బాబ్జీ గారు, దీని మీద సినిమా తీసినటువంటి సతీషు, ఇంకా ఇతరులు విజయవర్మ, వీళ్ళందరినీ నిజంగా నేను మనస వాచ నా మట్టుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక పెద్ద ఆయనకి సన్మానం చేశారు, ఈయన మాకు కనపడతారే కానీ, ఎందుకంటే వీళ్ళు చెప్తున్నప్పుడు అర్థమవుతుంది హిస్టరీ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలాగో స్టార్ట్ అయ్యిందని. దాము గారు చెప్పారు హిస్టరీని మనం కౌంట్ చేయలేం, ఎందుకంటే వాళ్ళు మాన్యుమెంట్స్ మనకి, ఇంకెంత వాళ్ళు ఉన్నా లేకపోయినా మాన్యుమెంట్స్. ఆ మాన్యుమెంట్స్ని మనం తీసుకుని వాళ్ళు ఉన్న మంచిని తీసుకుని మనం ఎలా ఫార్వర్డ్ అయ్యి ఈ తెలుగు ఇండస్ట్రీలో మనం కూడా వాళ్ళలా అంత కాకపోయినా మనం ఎక్కడో ఎంత విజయం సాధించగలమనే దాంట్లో వెళ్ళటానికి ఇలాంటివి చాలా అవసరం. రఘుపతి వెంకయ్య గారు లాంటి వాళ్ళు, దానికి ఇది అవార్డు ఏదో రాలేదని రామ్ సత్యనారాయణ గారు చెప్తున్నారు. అవార్డు ఇచ్చేది అనేది అది చూసి ఇవ్వాలి తప్ప మనం అడిగితే ఇచ్చేది అవార్డు కాదు, అకార్డింగ్ టు మీ. ఎందుకంటే రఘుపతి వెంకయ్య గారు అని ఆ సినిమా తీశారనేది ఖచ్చితంగా వాళ్ళు చూసే జ్యూరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అసలు రఘుపతి వెంకయ్య గారు ఎవరు అనే తెలియకపోతే వాళ్ళు అవార్డు ఏమిస్తారు? ఫస్ట్ మనం వి హావ్ టు థింక్ అవర్ సెల్ఫ్. మనకు మనం ఏదో ఇక్కడ కూర్చుని మనం అనుకోవడం కాదు. నాకు బాధ వేస్తుంది ఏంటంటే మా రామ్ సత్యనారాయణ గారు సీనియర్ ప్రొడ్యూసర్ చెప్తున్నారు మనకు అవార్డు కాదు, తప్పది వెంకయ్య గారే తెలియదు, రఘుపతి వెంకయ్య గారే తెలియని వాళ్ళని జ్యూరీలో వేస్తే ఎట్లా వేస్తారు వాళ్ళు అవార్డు? ఇట్స్ రాంగ్. అందుకని మనం చేసేటప్పుడు కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు, ఎందుకంటే వెటరన్స్ని ఎందుకు వేస్తారంటే ఇలాంటి అన్ని తెలుసుకున్న ఉన్న వ్యక్తులనే వేస్తారు ఈ జ్యూరీస్లో. ఎందుకంటే నేనున్నాను నాకు కొన్ని తెలియవు, బట్ అదే ఓ సీనియర్ ఉన్నారు, అలా మా దామ గారికి ఆయనకి హిస్టరీ తెలుసు, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. అలాంటి వాళ్ళు ఓహో రఘుపతి వెంకయ్య గారు ఒకళ్ళు ఉన్నారు, ఓహో వాళ్ళ మీద సినిమా తీశారు. ఎందుకంటే అది కమర్షియల్ సినిమా కాదు. ఫస్ట్ మనం ఆలోచించాల్సిందంటే రఘుపతి వెంకయ్య కాదు, కమర్షియల్ సినిమా కాదు, దాన్ని ఏ రకంగా ఎంకరేజ్ చేయాలి? ఇలాగ అవార్డ్స్ అనో లేకపోతే ఇంకో రకంగానో మనం ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్ లేనప్పుడు వాళ్ళని అడగటం వేస్ట్, ఆయన అవమానించినట్లు అవుద్ది. కాబట్టి మనకి అవార్డు అవసరం లేదు, ఆయనే పెద్ద అవార్డు మనకి, మనం అలా భావిస్తాం అంతే తప్ప. ఇది ఈ కార్యక్రమాన్ని మీరు చేసిన దానికి ఫస్ట్ మోహన్ గౌడ్ గారిని, రెండు విజయవర్మ, నీ పేరు మురళి, తర్వాత క్రింద మన సతీష్, మీరందరినీ, మన బాబ్జీ గారిని నిజంగా మనస వాచ మా జాంబర్ తరఫున మా సెక్రటరీ గారు చెప్పినట్టుగానే మేము చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే నాకు తెలియదు ఈరోజు ఈయనకి సంబంధించిందని. నేను ఈ సడన్గా వచ్చా, వస్తే అన్న కూర్చోమన్నారు, కూర్చోన్నా ఇది దండ అంటున్నారు. కానీ ఇది మేము కూడా తెలుసుకోకపోవటం మాది కూడా తప్పే. థ్యాంక్ యూ. మెయింటైన్ చేయము మనం.
పెట్టే వరకు దాన్ని కష్టపడి దాన్ని మనం పెట్టేసాక ట్రై చేస్తాం, తర్వాత మెయింటెనెన్స్ ఉండదు, ఎవరు పట్టించుకోం సంస్థలా సరే సరే. అంటే దీనిలో ఎవరిని నేను బ్లేమ్ చేయను, అంటే దట్ ఈస్ హౌ దిస్ జనరేషన్ ఇస్. మనకేంటంటే బ్లేమ్ చేయడం చాలా ఈజీ కానీ, బట్ వై షుడ్ యూ బ్లేమ్ హిస్టరీ? ఇప్పుడు నిజంగా నా పిల్లకి చిరంజీవి ఎవడో తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిరంజీవి చాలామంది ఇప్పుడు నా జెండా ఇప్పుడు నాకు మనం ఇప్పుడు నా పిల్లలకి చిరంజీవి ఫ్యాన్లకి చిరంజీవి ఎవరో తెలియదు, అమితాబ్ బచ్చన్ ఎవరో తెలియదు వాళ్ళకి. వాళ్ళకి సెపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్, వాళ్ళు వేరే వాళ్ళకి ఫ్యాన్స్ వాళ్ళు. సో కాకపోతే ఏంటంటే రఘుపతి వెంకయ్య గారు, ఎల్వి ప్రసాద్ గారు, దే ఆర్ నాట్ లైక్ దాట్. ఆర్టిస్ట్ కమ్ అండ్ గో ఫర్ ద జనరేషన్, ద 10 ఇయర్స్ దెల్ బి ఫ్యాన్స్, దెల్ బి రూలింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. బట్ దీస్ పీపుల్ ఆర్ ఫర్ ఎవర్. హిస్టరీ చెప్పుకుంటే వీ హ్యావ్ టాక్ అబౌట్ దెమ్, నాట్ ఎనీబడి ఎల్స్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఆర్ ఇండస్ట్రీస్ ఇన్ దిస్ స్టేట్ టుడే. కానీ అట్లీస్ట్ పీపుల్ హూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ హూ హ్యావ్ ద ఇంటలెక్ట్ డూ ఇట్, డూ సంథింగ్ ఫర్ ద ఇండస్ట్రీ, దే షుడ్ కమ్ ఫార్వర్డ్ వాలంటీర్లీ అండి. ఎవరు అడగరు. ఇప్పుడు రామ్దాస్ చెప్పినట్టు అవార్డు గురించి చెప్పారు, నేను అడిగాను. సి, ఇండస్ట్రీ ఈజ్ నాట్ కన్సల్టెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ద జ్యూరీ. ఓకే, ఆర్ సెన్సార్ బోర్డ్ ఈస్ హ్యాండిల్డ్ బై పీపుల్ హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్. దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. గవర్నమెంట్స్ విల్ నాట్ డూ ఎనీథింగ్ అండి. మనందరికి నా పోయి అంటే అందరూ అనుకుంటాం గవర్నమెంట్ గవర్నమెంట్స్కి మన ఇండస్ట్రీతో అవసరం ఎలక్షన్ టైంలోనే, మన ఇండస్ట్రీతో అవసరం వాళ్ళకి ఏమైనా చెప్పాలి, వాళ్ళది ఏమైనా బయటికి జనంలోకి వెళ్ళాలంటే మనం వాడుకోవటం తప్పక. దే విల్ నాట్ డూ ఎనీథింగ్ సార్, వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ అసెట్స్. అది మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. అది తగ్గిపోయింది, ఒకప్పుడు ఉండేది చెన్నైలో ఉన్నంతకాలం అది ఉండేది ఇండస్ట్రీకి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇనీషియల్గా ఉండేది, పాత్ర ఉండేవారు కాబట్టి, తర్వాత వాళ్ళు పోయినాక అది స్లోగా అది కూడా పోయింది. దట్ ఇస్ ద రీజన్ ఇవాళ రోజున దిస్ ఇస్ ద అటెండెన్స్. సో ఇట్ ఇస్ ఫర్ అస్ టు ఇన్కల్కేట్. మన ఎవరు వాళ్ళ మీద గవర్నమెంట్ నిజంగా మన స్ట్రెంగ్త్కి, వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గవర్నమెంట్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇట్స్ రియలీ అప్రిషియేట్, అంటే మీలాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు చేశారు, మీలాంటి 10 మంది రేపొద్దు 100 మంది అవ్వగలిగితే థింగ్స్ విల్ హ్యాపన్. వాట్ ఐ లైక్ అబౌట్ రామ్దాస్ విచ్ ఇస్, ఆయనకి అవార్డు అడగటం ఏంటి? How many of them know sitting in the government, do they know about Raghupathy Venkaiah? Half of them do not know. It's fact, sir. Day in and day out, I'm interacting with them. Mana yanta ippudu emayipoyindi, cinema collection, ma tax. Ee rendu subjects tappuga very low. Maaku vache complaints, illaku double raledu, illaku double ekkottaru, maaku theater lu. Apart from this, there is nobody talking about the industry or future of the industry. It is a fact. So, it's all within ourselves. Mano em chestam anedi manaku undali. That's all I'm trying to say. Ippudu Raipal Rambabu garu matladu. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వేదిక అలంకరించినటువంటి మా దాము గారికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా సోదరులు మోహన్ గౌడ్ గారు, విజయవర్మ గారు తదితరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది అనుకోకుండా చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఎక్కువ మంది జనాలకి ఇది న్యూస్ రీచ్ అవ్వకపోవటం వల్ల జనం తక్కువ వచ్చారంటే నా ఫీలింగ్. బట్ ఎనీహో, ఈరోజు వర్ధంతి, మన ఇంటి పెద్ద, మన కుల పెద్ద, మన కుల దైవం రఘుపతి వెంకయ్య నాయుడు గారు కాబట్టి ఈ సందర్భంగా మనందరం కలవటం, వారికి నివాళులు అర్పించడం అనేది మన విద్యుత్ ధర్మం. ఇది వర్ధంతి నాడు, జయంతి నాడు మాత్రమే కాకుండా ఛాంబర్ ద్వారా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు అవార్డ్స్ గురించి ఒక టాపిక్ వచ్చింది, నిజానికి ఈయనకి భారతరత్న ఇవ్వాలి రఘుపతి వెంకయ్య నాయుడు గారికి. ఎందుకంటే మనం వికీపీడియాలో కొడితే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా అని ఉంటుంది, ఇట్ ఈస్ రాంగ్. తెలుగువాడైన భారత పితామహుడైన భారతదేశానికే
ఎక్కడో ప్రపంచం ఆవలం ఉన్నటువంటి సినిమా అనే మూడు అక్షరాల అద్భుతాన్ని పరిచయం చేసి ఆలమారా కంటే కూడా ముందు సినిమాలు తయారు చేసినటువంటి మహానుభావుడు రఘుపతి వెంకయ్యనాయుడు గారు, వారు రండి సార్ ప్లీజ్ కమ్ వెల్కమ్ శివాజీరాజ్ గారు రండి కొండెడ్డి గారు రండి ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్. మన మా సెక్రటరీ శివాజీరాజు గారు, సారీ సార్ క్షమించండి, అధ్యక్షుడు శివాజీరాజ గారు, అదే అధ్యక్షుడు రండి సురేష్ గారు. ఎందుకంటే ఇది తెలుగు పితామహుడు అన్నాం కరెక్ట్ కాదని, తెలుగు సినిమా కాదు ఈయన, భారత సినిమాకే పితామహుడు మన. అయితే అదృష్టవశాత్తు మన మచిలీపట్నానికి చెందిన మన తెలుగువాడు కాబట్టి మనందరూ రాంగ్ నోషన్తో ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా అంటున్నారు. అది ఇమీడియట్గా వికీపీడియాలో మనం ఈ రోజే మార్చాలి, ఎందుకంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా, నాట్ తెలుగు సినిమా. అంచేత ఆయనకి భారతరత్న ఇవ్వాల్సినంతటి గొప్ప చరిత్ర ఉంటుంది ఈ మహానుభావుడి మీద. సినిమా తీసినటువంటి మా మండవ్ గారు, అలాగే మా బాబ్జీ గారు చరిత్రలో ఒక అంతర్భాగంగా ఎప్పుడు ఉంటారని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకపోతే మరో తెలుగు ప్రభుత్వం ఇవాళ మీకు అవార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాను గుర్తిస్తుంది. ఈ బాధేమి లేకుండా నా సలహా ఏంటి అంటే, అసలు తెలుగు సినిమా ప్రముఖుల మీద కానీ తెలుగు సినిమా చరిత్రకారుల మీద కానీ ఏదైనా ప్రత్యేకమైన బయోపిక్ తీస్తే దానికోసం ప్రత్యేకమైన అవార్డు ఇచ్చి తీరాలి అని ఒక బయలాస్లో మారిస్తే ఖచ్చితంగా రేపొద్దున ఘంటసాల గారి మీద సినిమా తీసిన, మహానటి సావిత్రి మీద సినిమా తీసిన, లేకపోతే ఎన్టీఆర్ మీద, ఏఎన్ఆర్ మీద, ఇలాంటి మహానుభావుల మీద సినిమాలు తీసినప్పుడు ఖచ్చితంగా వారికి అవార్డు ఇవ్వడం ఆ జ్యూరీ భుజస్కంధాల మీద ఫిక్స్ అయి ఉంటుంది. వాళ్ళు విన్సెంట్ ఫ్రాన్సిస్ని బట్టి కాకుండా ఒక సినిమాకి సంబంధించిన గొప్ప వ్యక్తి యొక్క జీవితం మీద తీసిన సినిమా కాబట్టి ఈ సినిమాకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అవార్డు ఇస్తారు. ఆ అవార్డు అనేది మనకి డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు ఓన్లీ ప్రశంస. మనం పోరాడేది ప్రశంస కోసం. ఒక మంచి పని చేసిన బాబ్జీని, ఒక మంచి పని చేసిన మండవ్ గారిని ప్రశంసిస్తే ఆ ఉత్సాహంతో ఇంకో మంచి సినిమా తీస్తారని ఒక ఆశ తప్ప వీళ్ళు ఇచ్చే కోట్లో లక్షలో దానికోసం కాదు. ఇది అందరూ గుర్తించాల్సిన విషయం. కాబట్టి రఘుపతి వెంకయ్యనాయుడు గారి మీద వచ్చినటువంటి ఈ బయోపిక్కి సముచితమైన గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే మన ముందుంది. అలాగే రఘుపతి వెంకయ్యనాయుడు గారి మీద ఒక చరిత్ర సృష్టించేటటువంటి కొన్ని కార్యక్రమాలు ఛాంబర్ ద్వారా మనం నిర్మాణాత్మకంగా ప్రొడక్టివ్గా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయన జయంతిని, ఆయన వర్ధంతిని, అలాగే మా కళామంజూరి తరఫున మేము గత 2 సంవత్సరాలుగా అద్భుతంగా చేస్తాం ఒక కార్యక్రమం. మన తెలుగు సినిమా మొట్టమొదటి రిలీజ్ అయిన తేదీని అంటే ఫిబ్రవరి 6, 1932 ఆ సందర్భంగా ఆ భక్త ప్రహ్లాద్ అనేటువంటి నిత్యం రెడ్డి గారు తీసిన సినిమాని పురస్కరించుకొని మేము తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండుగని గత 2 ఏళ్ళుగా చాలా ఘనంగా చేస్తున్నాం. ఈ 7 కూడా చాలా గొప్పగా చేసాం, నెక్స్ట్ ఇయర్ కూడా గొప్పగా చేస్తాం. దానికి ఖచ్చితంగా మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్లస్ ఛాంబర్, అలాగే సినిమాని ప్రేమించే ప్రతి ప్రేమికుడు కూడా కోఆపరేట్ చేసి ఈ 3 ఫంక్షన్ని అంటే రఘుపతి వెంకయ్యనాయుడు గారి జయంతిని, వర్ధంతిని, తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండుగని ఒక ఆథరైజ్డ్గా అథెంటికేటెడ్గా మన క్యాలెండర్లో ఒక ఈవెంట్గా రూపొందించి ఈ కార్యక్రమాన్ని ఒక ఫెస్టివల్గా చేసుకుంటే అది మనకి గౌరవంగా ఉంటుందని, గతాన్ని మర్చిపోయిన మనుషులుగా మిగిలిపోతామని భావిస్తూ మహానటుడు రాజబాబు చెప్పాడు, గతాన్ని మరిచిన మనిషి చితి మీద పేర్చిన శవం అని. అలా మనం చితి మీద పేర్చని శవాలుగా మిగలకూడదని భావిస్తూ ఈ కార్యక్రమం ముందుకు నడిపించవలసిందిగా బాబ్జీ గారు లాంటి వాళ్ళని, మా విజయవరం లాంటి వాళ్ళని, మా గౌడ్ గారు లాంటి వాళ్ళని నేను మనసావాచ కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మా అధ్యక్షులు శ్రీ శివాజీరాజు గారు మాట్లాడతారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. ఇంకా అధ్యక్షుని కాలేదు, ఇంకా జనరల్ సెక్రటరీనే 2వ తారీఖు ఆయన చెప్పింది కరెక్టే. సార్ మీరు ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీ అన్నకాలే ఉంటుంది, మీకు ఏ హెల్ప్ కావాల్సి వస్తారో మేము ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన బ్యాచ్ కూడా యంగ్ బ్యాచ్ వచ్చిందండి, అందరూ కష్టపడేవాళ్ళే ఈ టర్మ్ వచ్చిన వాళ్ళు. మీకు ఏ పని అయినా సరే, మా 2 రోజుల ముందు ఈ పని కావాలంటే సార్ మేమంతా నడుము కడతాం, డెఫినెట్గా సక్సెస్ చేస్తాం. ముందుగా మా బాబ్జీని అభినందించాలి. నరేష్ హ్యాక్ చేశారు కదా దీంట్లో, అవార్డ్స్కి వెళ్ళినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను దీనికి అవార్డు వస్తుందని. అంటే ఇంకా బెటర్ సినిమా ఉన్నట్టు దానికి ఇచ్చుంటారేమో తెలియదు, కానీ నేను నరేష్ వచ్చిందా మన సినిమాకి అంటే ఏదో చెప్పాడు, ఇలా అయింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చిందని. ఇలాంటి మంచి సినిమాలు తీ బాబ్జీ,
ఎందుకంటే ఎవరో చేయలేని పని నువ్వు చేసావు. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ బాబుజీ. అలాగే నీకు కూడా మేము ఎన్నదన్నుగా ఉంటాం, ఏ అవసరం వచ్చినా సరే మాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ బాబుజీ, నీకు ప్రొడ్యూసర్ గారికి ఇద్దరికి. థ్యాంక్ యూ సార్. అబ్జీ గారు రండి. ఎందుకంటే రఘుపతి వెంకయ్య గారి మీద ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో బాగా స్టడీ చేసి సినిమా తీశారు, ఆయన గురించి మీరే అథెంటికేటెడ్గా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. రఘుపతి వెంకయ్య నాయుడు గారి వర్ధంతిని అలాగే జయంతిని 2010 నుంచి రెగ్యులర్గా నేను, మోహన్ గౌడ్ గారు, మా మండవ సతీష్ గారు చేస్తున్నాం. ఆ చేసే క్రమంలో ఇన్స్పైర్ అయిపోయి ఒక సినిమా కూడా తీశాను. సరే, అదంతా పెద్దలు మాట్లాడారు. అయితే అనుకోకుండా తక్కువ వ్యవధిలో ఈ కార్యక్రమం పెట్టుకోవడంతో ఎక్కువ మందిని పిలవలేకపోయాం, అందువల్ల సభకు ఎక్కువ మంది రాలేకపోయారు. చాలా కాలంగా మనం ఇటువంటి సభలు చూస్తున్నప్పుడు వేదిక మీద గెస్టులుగా ఉండే పెద్దలు మరి రెగ్యులర్గా కనిపిస్తుంటారు, కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా ఇద్దరు వ్యక్తులను నేను మీకు ప్రశ్నించాలనుకుంటున్నాను. ఇటువంటి చంతా సభలు, వర్ధంతి సభలు, లేకపోతే తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు సభలు, ఇంకేదన్నా జరుగుతున్నప్పుడు, మేము ఫోన్ చేసినప్పుడు, మెసేజ్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా నాకు తెలిసి గత 10 సంవత్సరాలుగా ప్రతి సభకు కంపల్సరీగా వస్తున్న ఇద్దరు ప్రేక్షకులు ఉన్నారు, గుర్రం విజయ్ కుమార్, హనుమంతరావు అండి. నిజంగా వాళ్ళు ప్రతి సభ చూస్తున్నారు. వాళ్ళిద్దరిని నేను ఒకసారి ప్లీజ్ లేచి ప్రతి సభకండి 10 మంది వచ్చిన వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిన్న ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు కొంతమందికి మెసేజ్లు పంపినప్పుడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, అన్న ఇది రఘుపతి వెంకయ్యనాయుడు గారి 80వ వర్ధంతి, ఆయన ఎప్పుడు చనిపోయారు అన్నారు. అంటే చాలాసార్లు చనిపోయారండి, మరి ఎప్పుడు చనిపోయింది చెప్పాలన్నాను. ఏంటి అన్నారు. 1941 మార్చి 15 తారీఖున ఆయన మొట్టమొదటిసారి చనిపోయారు. చనిపోయినప్పుడు అప్పటికే మొత్తం దివాలా తీసి ఎక్కడో ఒక స్లమ్ ఏరియాలో ఉండి ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటే బాడీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బాడీని బయట పారేయండి అన్నప్పుడు ఆ శవాన్ని తీసుకెళ్లి బయట పారేస్తే అదే వేదిక ఆ రోడ్డు మీదుగా వెళ్తూ అప్పటికే సినిమా పరిశ్రమ ఎదిగి ఉంది, సినిమాలు జరుగుతున్నాయి, స్టూడియో జరుగుతున్నాయి చెన్నైలో. ఎక్కడైతే రఘుపతి వెంకయ్యనాయుడు గారి శవం, అంటే పార్థివ శవం, పార్థివ దేహం ఆ రోడ్డు పైన పడి ఉంటే ఆ రోడ్డు మీదుగా షూటింగ్ వ్యాన్ వెళ్తుంది. ఆ సినిమాలు నడుస్తున్న నటులు వెళ్తున్నారు, టెక్నీషియన్స్ వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఆ శవం దగ్గర జనాలు పోగై ఉంటే స్లమ్ అక్కడ జామ్ అయిపోతే అందరూ ఆ దిగి ఏం జరిగింది అని చూసినప్పుడు ఈ ప్రొడక్షన్ వ్యాన్లో, షూటింగ్ వ్యాన్లో, షూటింగ్ కార్లలో ఉన్న వ్యక్తులలో కూడా అదేంటో కనుక్కోరా అన్నప్పుడు వాళ్ళు ఎవరో దిగి కిందికెళ్ళి చూసి వచ్చి ఎవరో రఘుపతి వెంకయ్య అంట సినిమా తీసింది వాడేనంట, సారీ క్షమించాలి అక్కడ ఆ పదం వాడారు, వాడేనంట ఆయన చనిపోయారంట అని అనుకుని ఆ శవాన్ని దాటి వెళ్ళిపోయారు. 2వ రోజు ఆ రోజు కూడా చనిపోయాడు ఆయన. ఆ తర్వాత దిక్కులేని శవంలాగా సాలిగ్రామంలో ఉన్న శ్మశాన వాటికల్లో ఆయన అంతకేళ్ళు తిరిగినప్పుడు ఒక్క సినిమా వ్యక్తి కూడా రాలేదు చూడడానికి, అప్పుడు చనిపోయాడు. ఆ 2వ రోజు ఏ పేపర్ కూడా న్యూస్ రాలేదు, ఆ రోజు చనిపోయాడు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినిమా జర్నలిస్ట్ ఇంటూరు వెంకటేశ్వరరావు గారు, రఘుపతి వెంకయ్య నాయుడు అనే ఒక వ్యక్తి పుట్టకపోతే సినిమా పరిశ్రమ లేదు, ఎక్కడో విదేశాల్లో పురుడు పోసుకున్న సినిమా అనే 3 ఎకరాల అద్భుతాన్ని మొట్టమొదటిసారి కనుక్కొని ఆ అద్భుతాన్ని ఈ తెలుగు గడ్డ మీద తీసుకురావడం కోసం తన జీవితాన్ని, తన భార్య మెల్లో ఉన్న తాళిని, తన ఇంటిని అమ్మేసి క్రోమ మెగాఫోన్ అని తీసుకొచ్చి ఒక సినిమా అద్భుతాన్ని ఇక్కడ తీసుకొని తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. ఆయన చరిత్ర ఎందుకు ఒక నిక్షితం లేదు తెలుగు సినిమా పరిశ్రమలు కానీ, భారత సినిమా పరిశ్రమలు కానీ, ఒక గ్రంథాలు కానీ రఘుపతి వెంకయ్యనాయుడు గారి చరిత్ర ఎందుకు సంక్షిప్తం చేయాలని చెప్పేసి తన మొట్టమొదటిసారిగా ఆయన పైన పరిశోధనలు చేసి అప్పటి ప్రభుత్వానికి, అయ్యా రఘుపతి వెంకయ్యనాయుడు గారి గురించి ఒక చరిత్ర ఉంది, ఈ సినిమాకు ఆర్చుడు, పితామహుడు, పూజ్యుడు, మూల పురుషుడు ఆయనే, ఆయన గురించి
ఒక గ్రంథం వెనకుంటాను మీరు ఆర్థిక సహాయం చేయండి అన్నప్పుడు నీకేం పర్లేదరే ఏంటయ్యా ఎవరు సినిమాలు తీస్తారు ఆయన సినిమా తీశాడు ఎందుకు వ్యాపారం కోసం అని అప్పుడున్న ప్రభుత్వం సంబంధించిన పాలకులు చెప్పారు. అప్పుడు చనిపోయాడు. అది ఎన్నో ఐదోసారి ఆరోసారి. ఆ తర్వాత మద్రాసులో తీనగర్ ప్రాంగణంలో ఒక విగ్రహాన్ని పెట్టాలని ట్రై చేశారు ఆయన. అప్పుడు ప్రభుత్వం సహకరించలేదు. అప్పుడు చనిపోయాడు. ఆ తర్వాత ఒక డాక్యుమెంట్ చేద్దామని చెప్పేసి చాలామంది ఆయన డబ్బులు లేక చాలామంది అడిగితే ఎవరు సహకరించలేదు. మహానుభావుడు పద్మనాభం గారు ఆయన ఆర్థిక సహాయం చేసి ఇదిగో ఈ డబ్బు ఇస్తున్నాను రఘుపతి వెంకయ్యనాయుడు గారి పైన మీరు ఒక డాక్యుమెంట్ చేయండి అప్పుడు మొట్టమొదటిసారి ఆయన డాక్యుమెంట్ చేశారు. అది రఘుపతి వెంకయ్యనాయుడు గారి పైన మొట్టమొదటిసారి వచ్చిన డాక్యుమెంట్. అయితే చరిత్ర లేదు కాబట్టి సినిమా పరిశ్రమ కానీ ప్రభుత్వం కానీ ఆ మహానుభావుడు సంబంధించిన చరిత్రకు ఒక ఆధారాలు కానీ ఎక్కడ చూపించలేదు కాబట్టి ఆయన ఆర్టిస్టులతో బొమ్మలు వేయించి పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్స్తో ఒక డాక్యుమెంట్ చేశారు. అది మొట్టమొదటి డాక్యుమెంట్ రఘుపతి వెంకయ్యనాయుడు గారి పైన వచ్చింది. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును ప్రవేశపెడుతుంది అన్నప్పుడు రఘుపతి వెంకయ్యనాయుడు గారి పైన ఒక అవార్డు ప్రవేశపెట్టామని చెప్పి తిరిగాడు. కాళ్ళు తిరిగేలా తిరిగాడు, చెప్పులు తెగేలా తిరిగాడు. ప్రభుత్వం అప్పుడు సహకరించలేదు. అప్పుడు చనిపోయాడు. కానీ మొత్తానికి ఎప్పుడో ఒకసారి గుర్తించి రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును పెట్టారు. చాలా సంతోషించాం. చాలామంది సినిమా ప్రముఖులు సినిమా పరిశ్రమ కోసం త్యాగాలు చేసి అద్భుతమైన సేవలు చేసిన అనేక మంది ప్రముఖులకు రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు ఇచ్చారు. మరి ఏం జరిగిందో కొన్నాళ్ళు అలా జరిగిన తర్వాత రఘుపతి వెంకయ్య నాయుడు అనే అవార్డులో నాయుడు అనే పేరు తీసేశారండి. ఎందుకు తీసేశారో కూడా తెలియదు. ఎందుకు తీసేశారని చెప్పేసి మేము నేను మోహన్ గౌడ్ గారు కొంతమంది మీ ప్రభుత్వానికి లెటర్ పెట్టాం. ఏం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఒక సామాజిక వర్గం గుర్తొస్తుంది కాబట్టి తీసేస్తామన్నారు. ఇది ఎంత అన్యాయం అండి. ఒక కళాకారుడికి కళల కులాలకు మతాలకు ప్రాంతాలకు వీటన్నిటికీ వ్యతిరేకంగా పనిచేస్తూ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేక, సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రం లేక, సినిమా అంటే ప్రజల కోసం మనసుకే ప్రతిరూపంగా మనుషులు మానవ జాతి మరిచిపోయిన మానవ సంబంధాలను గుర్తు చేసే ఒక మహాద్భుతం అని చెప్పేసి ఎలుగని చాటే సినిమా కళాకారులకు కులమేంటి మతం ఏంటండి? ఆ పేరు మీద నాయుడు అని పేరు తీసేస్తారన్నారు. అప్పుడు నిజంగా చనిపోయాడు రఘుపతి వెంకయ్యనాయుడు గారు. మేమంటాం ఒక సామాజిక వర్గం పేరు గుర్తొచ్చిందని చెప్పేసి పేర్లు తీసే మొదలు పెడితే ఈ దేశ స్వాతంత్రం కోసం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశానికి తరిమికోవడం కోసం మరి ఆ మహోజ్వలమైన స్వాతంత్ర పోరాటం నడిపిన అల్లూరి సీతారామరాజు గారి పేర్లో రాజులు తీసేస్తారా? సర్దార్ భగత్ సింగ్ పేరులో సింగ్ తీసేస్తారా? భగత్ అని అల్లూరి సీతారామ అని పెట్టగలమా? దయచేసి ప్లీజ్ రఘుపతి వెంకయ్యనాయుడు చరిత్రను బతికిద్దాం. ఈ రోజు సినిమా పరిశ్రమలో ఎంతమంది దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్, హీరోలు, కథానాయక ప్రొడ్యూసర్లు లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నాం. కీర్తి కిరీటాలతో తగ్గించుకుంటున్నాం. మన అందరూ సినిమా పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళను తినే అన్నం మెతుకుల పైన రఘుపతి వెంకయ్యనాయుడు గారి పేరు ఉంది. ప్లీజ్ గుర్తించండి. ఇందాక రఘుపతి వెంకయ్యనాయుడు సినిమాకు అవార్డు రాలేదు అని చెప్తున్నప్పుడు ఏంటంటే దాము గారు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా రఘుపతి వెంకయ్యనాయుడు గారికి అవార్డు ఇవ్వడం అడగడం ఏంటి? నిజమే, మేము అడగాల్సిన అవసరం లేదు. ఆయనే ఒక అవార్డు. కాకపోతే మా భార్య ఏంటంటే మా నిర్మాత గారు ఆయన కోటీశ్వరుడు కాదు. ఇక్కడ స్టూడియోలు, బిల్డింగ్లు, ప్రాపర్టీలు ఉన్న ఒక పెద్ద లెజెండ్ ప్రొడ్యూసర్ కాదు. ఒక మనసున్న నిర్మాత. ఒక మంచి సినిమా తీద్దామండి బాబుజీ గారు అన్నారు. మేము ఎంత కష్టపడి తీసాం మాకు తెలుసండి. మా టీం మొత్తం అన్నం తిన్నామో లేదో ఉదయం స్టార్ట్ చేస్తే నైట్ 2 గంటల వరకు ఎటువంటి కష్టాలు పడ్డామో మాకు తెలుసు. అంత కష్టపడి సినిమా తీసింది తెలుసు. అలా తెలుసు ఈ సినిమాకు డబ్బులు రావని, తెలుసు ఈ సినిమా బిజినెస్ కాదని. కానీ ఒక చరిత్రను నిశ్చితం చేస్తూ ఈ చరిత్రలో మేము మాకు ఎక్కడో వచ్చి మూలలో వచ్చి 2 పేర్లు ఉంటాయి. ఇదే సినిమా పరిశ్రమ నమ్ముకొని ఇక్కడ జీవిస్తున్న మేము రఘుపతి వెంకయ్యనాయుడు గారి రుణం తీర్చుకుంటాం అనుకున్నాం. ఆ ఆశతోనండి, ఆ కోరికతో మేము సినిమా తీస్తే మేము ఎందుకు అవార్డు ఆశిస్తామంటే మా సినిమా బిజినెస్ కాలేదండి. డాక్టర్ దాసరి గారు కొన్నారు తర్వాత 2012లో సెన్సార్ అయింది. ఈ రోజు వరకు కూడా సినిమా రిలీజ్ కాలేదండి. ఎప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ఉలిక్కి పడుతున్నాం ఎప్పుడు మా సినిమా బయటకు వస్తుంది. ఒక దర్శకుడిగా నేను ఎన్ని నిద్రలేని రాత్రులు నాకు తెలుసు. ఇక్కడ కదిస్తే బోర్ని ఏడుస్తామేం. ఒక సినిమా కష్టపడి తీసిన తర్వాత జనాల్లోకి వెళ్ళకపోతే ఆ బాధ అసలు వర్ణించలేమండి. అంత కష్టపడి అంత చేసినప్పుడు మా ఆశ ఏంటంటే ఒక అవార్డు వస్తే ఆ అవార్డు అనే స్ఫూర్తితో సినిమా బయటకు వస్తుందేమో. సినిమా బయటకు వస్తే ఇటువంటి మహానుభావులు గూడవల్లి రామబ్రహ్మం గారు, మహారెడ్డి సావిత్రి గారు, ఘంటసాల గారు, హెచ్ఎం రెడ్డి గారు,
ఇలా ఎంతో మంది మహానుభావులు తెలుగు సినిమా పరిశ్రమ కోసం సేవలు చేసి తమ జీవితాలను అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. వారిపైన ఇంకెవరన్నా మా తర్వాత తరం సినిమా తీస్తారేమో, వారందరికీ ఊతం వస్తుందేమో అని. రఘుపతి వెంకయ్యనాయుడు గారి పైన సినిమా తీస్తేనే ఆ సినిమాకి అవార్డు ఇవ్వలేదు, ఆ సినిమా బిజినెస్ కాలేదు, ఆ సినిమా బయటికి రాలేదు అంటే ఇంకెవరు తీస్తారండి సినిమాలు? సెక్స్ సినిమాలు తీసుకుంటూ యాక్షన్ సినిమాలు తీసుకుంటూ బతుకుతామా? అంటే మన చరిత్రను మరి కాపాడుకుందాం. తెలుగు సినిమా తల్లి ఎప్పుడు పుట్టిందో మీకు తెలియదా? మీ తెలుగు వాళ్ళకు చరిత్ర లేదు, మీకు సిగ్గు లేదా అని చెప్పేసి తమిళనాడులో జరిగిన ఒక సభలో ఎవరో ఎగతాళి చేస్తే ఒక జర్నలిస్టు రెచ్చిపోయి మాకో చరిత్ర ఉంది మేము నిరూపిస్తామని చెప్పేసి అనేక పరిశోధనలు చేసి ఫిబ్రవరి 6వ తారీఖు తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు అని చెప్పేసి నిరూపించిన చరిత్ర మన తెలుగు జర్నలిస్ట్ జయదేవ్ గారి ఉంది. ఇంకా నిజం చెప్పాలంటే రఘుపతి వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చెప్పారు అనేది కరెక్ట్ డేట్ లేదండి. ఇందాక దామగారు దండేశారు రఘుపతి వెంకయ్యనాయుడు గారి విగ్రహానికి, ఆ విగ్రహం కింద నేను నిలబడి జోహార్ రఘుపతి వెంకయ్యనాయుడు గారు అని చెప్తూ కింద చూస్తే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉందండి, 1943 జూన్ 1 ఉంది. ఆయన చనిపోయింది నిజమే, చాలా కాలం పాటు రఘుపతి వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చనిపోయారంటే చరిత్ర లేదు. అలాగే ఎవరో పరిశోధన చేసి ఇలాగే జయదేవ్ గారు లాంటి మిత్రులు ఇలా తర్వాత కొన్ని రోజులు కొన్ని తరాల తర్వాత మీరు ఒకసారి పాత పుస్తకాలు తిరిగేస్తే ఎక్కడ దొరకదండి. మేము రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా తీస్తున్నప్పుడు ఒక సినిమా తీస్తున్నామంటే ఒక బయోపిక్ తీస్తున్నామంటే కొన్నైనా సాక్ష్యాలతో సహా ఒక ఆధారాలు చూపించాలని చెప్పేసి మచిలీపట్నం వెళ్ళాం. ఇక్కడ ఎఫ్డిసీలో చూసాం, ఎన్ఎఫ్డిసీలో చూసాం, కన్నెమర లైబ్రరీకి అప్పుడే లెటర్ పెట్టి ఏమన్నా రఘుపతి వెంకయ్యనాయుడు గారి గురించి చరిత్ర ఉందేమో చెప్పండి సార్ అన్నాం. వాళ్ళు మన దగ్గర ఏముందో అదే పంపించారు. లండన్ లైబ్రరీకి అప్లై చేశాం, వాళ్ళు అదే పంపించారు. అప్పుడు ఎంతో కష్టపడి ఏదో అంటే రఘుపతి వెంకయ్యనాయుడు గారికి ఒక కొడుకున్నాడు, ఆయన పేరు ఆర్ఎస్ ప్రకాష్ అని ఉంది. కొడుకుంటే పెళ్ళాం కూడా ఉంటుంది కదా, పెళ్ళాన్ని అక్కడ కొడుకు పుట్టారు కదా, ఆ పెళ్ళాం మీరు ఆమె పేరేంటి? ఎక్కడ లేదు. మరి ఆ పాత్ర ఎలా పెట్టాలనుకున్నప్పుడు ఏదో చేసి ఒక ముద్దుగా బంగారు అని పిలుస్తూ పెట్టాం. ఒక మహానుభావుడు, ఒక సీనియర్ మోస్ట్ 97 ఇయర్స్ ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఎక్కడో శ్రీకాకుళం దగ్గర ఉంటాడు, ఈ సినిమా తీస్తున్నారని తెలిసి వెతుక్కుంటూ అక్కడ ఫోన్ చేశాడు పాపం. ఆయన మేము షూటింగ్ ఉన్నప్పుడు ఫోన్ చేసి, ఇవ్వండి మీరు సినిమా తీస్తున్నారు, నా దగ్గర రఘుపతి వెంకయ్యనాయుడు గారి గురించి ఒక చిన్న ఒక కావాలని సమాచారం ఉంది, మీకు ఏమైనా కావాలంటే మేము లండన్ లైబ్రరీలో వెతికాం, కన్నెమర లైబ్రరీలో ఎక్కాం, మరి ఎక్కడ లేనిది ఆయన దగ్గర ఏముంటుంది అని నిర్లక్ష్యం చేసామండి. నిజంగా ఆ నిర్లక్ష్యానికి మాకు మేము కొట్టుకోవాలి. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, ఛార్జీలు పెట్టుకో, ఛార్జీలు డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర, ఆయన పెన్షన్ డబ్బులతో ఆయన వచ్చి ఆంధ్ర మహావైభవం అని చెప్పేసి తాటాకు గ్రంథాలు అంటే ఒక పుస్తకం తీసుకొచ్చాడు. అందులో ఒక 6 పేజీల్లో రఘుపతి వెంకయ్యనాయుడు గారి చరిత్ర ఉంది. ఆ చరిత్ర అక్కడ రఘుపతి వెంకయ్యనాయుడు గారి భార్య పేరు నాంచారమ్మ అని అందులో దొరికిందండి, ఎక్కడ దొరకలేదు నాంచారమ్మ. అంటే మేము అప్పుడు సినిమా తీసేసాం, అయితే తెలివిగా ఎక్కడ తన భార్య పేరు ప్రస్తావించే ఇది లేకుండా మా రఘుపతి వెంకయ్యనాయుడు గారు పుట్టింది మచిలీపట్నం కాబట్టి మచిలీపట్నంలో ఈ నకిలీ 1 గ్రామ్ గోల్డ్ అనేది అక్కడ ఎక్కువ దొరుకుతుంది. అక్కడ చాలామంది ఆ గోల్డ్ బిజినెస్ వారు ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలను వాళ్ళ పిల్లలను బంగారు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ విధంగా మేము కూడా ఇక్కడ భార్యను బంగారు అని పిలుస్తాడు. నిజంగా బంగారమే ఆమె, తన భర్త సినిమా పరిశ్రమ కోసం తమ ఆస్తులు త్యాగం చేస్తానంటే నాకు డబ్బులు సరిపోలేదు, కోనం మెగాఫోన్ కొనాలి, 35,000 రూపాయలు 40,000 రూపాయలు కావాలంటే తన మెడలో ఉన్న తాలిబోటు తీసి ఇచ్చిందండి ఆమె. నిజంగా బంగారే, నేను ఎందుకు పెట్టాము బంగారం పెట్టాను, నిజంగా బంగారే. అటువంటి మహానుభావులు మహాత్ముల త్యాగ చరిత్ర ఈరోజు సరే మా రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా అవార్డు వస్తుంది ఆశించాం. ఆ రానప్పుడు నిజంగా 2 రోజుల పాటు అసలు కోమాలాంటి స్థితిలో ఉన్నాం. కానీ ఇందాక చెప్తున్నట్టు ముత్తి రామదాస్ గారు చెప్పారు, చరిత్రే తెలియని వాళ్ళు కమిటీలు ఉంటే ఏమొస్తుంది అండి అన్నారు. అవార్డు కమిటీలు వేసారనక నేను ఒక ప్రముఖులకు ఫోన్ చేస్తే చిన్న అంటే ఇక్కడ ఎగ్మోచించిన కాదండి, రఘుపతి వెంకయ్యనాయుడు అవునండి మంచి చాలా మంచి సినిమా తీశారు మీరు, కంపల్సరీగా దాని ఆయనకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారండి అంటూ అని వాళ్ళు ఫోన్ పెట్టేసినా బాగుండేది, నేను ఫోన్ పెట్టేసినా బాగుండేది. అసలు ఆయన ఎంత గొప్పవాడండి, అసలు జాతీయ పతాకాన్ని కనుక్కొని అని షాక్ అయిపోయాను. జాతీయ పతాకం ఏంటి సార్? జాతీయ పతాకం కాదు, ఆయన సినిమా తీసిన సినిమా ఏం చేశాడు ఆయన అంటే వెంకయ్య కరెక్టే అండి, ఆయన పింగిలి వెంకయ్య అని చెప్పాం. ఇటువంటి వాళ్ళు మరి జ్యూరీలో ఉంటే, రఘుపతి వెంకయ్యనాయుడు చేసిన త్యాగాలంటే తెలియని జ్యూరీలో ఉంటే అటువంటి అవార్డు నిజంగా రాకపోయినా రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా తీసాం, ఆ షీల్డ్ గడికి ఇంట్లో పెట్టుకుంటాం, అదే మాకు నంది. థ్యాంక్ యూ. మీరు మాట్లాడాలి సార్.
సురేష్ గారు, సురేష్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. బాబ్జీ గారు బాగా ఎమోషనల్ అయ్యారు. ఆయనది మాట్లాడింది అక్షరాల నిజం. ఆయనతో నాకు ఎన్టీఆర్ నగర్ దగ్గర నుంచి బాగా పరిచయం. దాని నలబూసలు కూడా నా చూస్తే ఎక్స్చేంజ్ కూడా ఆయనే. నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల అవార్డులు ఇస్తే బాగుండేది, సరే ఒకటి మిస్ అయిన ఒకటి గ్యారంటీగా వస్తుంది. సో నా వల్ల నాకు నరేష్ గారు మనం చెప్పడం జరిగింది. దీని గురించి మొత్తం అంతా నేను నరేష్ గారు నేను డెఫినెట్గా నా వల్ల ఎందుకు కూడా నేను చేస్తానని ఆరోజు చెప్పడం జరిగింది. అలాగే నాకు సంతోష్ అవార్డ్స్ కూడా సినిమాలు రిలీజ్ అయిన సినిమాలకి నేను ఇవ్వడం జరిగింది. సెన్సార్ సర్టిఫికేట్ కాకుండా ఓన్లీ సెన్సార్ అయింది కాకుండా రిలీజ్ నేను ఆల్రెడీ బాబు గారు ఇది వరకు కూడా చెప్పాను. నేను ఇది ఎప్పుడు రిలీజ్ చేసినా ఒక్క షో ఎక్కడ ఆడినా డెఫినెట్గా సంతోష్ అవార్డులో ఫస్ట్ ప్రయారిటీ ఈ సినిమాకు ఉంటుందని మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. సతీష్ మాట్లాడు, ప్రొడ్యూసర్గా నువ్వు మాట్లాడాలి. నీ 5 సంవత్సరాల వెయిటింగ్ ఇది. అందరికీ నమస్కారం. మా బ్యానర్లో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్లో ఒక హీరో గారు రెమ్యునేషన్ లేకుండా ఫస్ట్ పిక్చర్ చేయరా అన్నప్పుడు ఆ సినిమా చేస్తే నాకు 2 కోట్లు మిగులుతాయండి డైరెక్ట్. ఆ హీరో గారు రియల్ స్టార్ శ్రీహరి గారు. ఫస్ట్ సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు బాబ్జీ గారు నాకు చెప్పినప్పుడు బ్యానర్లో సినిమా చేస్తే ఇదే చేద్దాం, ఎన్ని కష్టాలైనా పడదాం ఈ సినిమా కోసం అని చెప్పి మీరు రెడీ అయినప్పుడు దానికి ముందుకు వచ్చి నరేష్ గారు, సతీష్ నీకు ఏది కావాలంటే అది నా తరపు నుంచి నీకు హెల్ప్ చేస్తానన్నారు. నిజంగా టీం మొత్తం 32 మెంబర్స్ టీం మొత్తం భోజనాలు ఏది అసలు ఇది పెడుతున్నా అని కూడా అలా పొద్దున్న 6 గంటల లొకేషన్లో ఉండి వర్క్ చేసి పెట్టారు నాకు. ఒక మంచి సినిమా తీసాం దీనికి అవార్డు రాలేదు అనే బాధ అంటే ఇప్పుడు నాకు నిజంగా బాధ పోయింది. ఈ మీద రావడానికి చాలా మంచి పని అయింది. నేను గత 3 సంవత్సరాలకి ఎక్కడికి రావట్లేదు అసలు బయటికి ఎవరికి. బాబ్జీ గారు చాలాసార్లు పిలిచారు, ఇవాళ వచ్చినందు నాకు చాలా హ్యాపీ జరిగిందండి. నేను ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువసార్లు బతుతానని ఫీలింగ్ కలిగింది నా ప్రొడ్యూసర్గా. ఎందుకంటే ఆయనే మీ సినిమా తీశాను నేను, ఆయనే అవార్డు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇంకో అవార్డు కోసం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి మీరందరూ మా టీంని. నేను ఎప్పుడు దామోదర్ గారిని టీవీలో చూస్తూ ఉండేవాడిని. నిజంగా లైఫ్లో ఒక మంచి అంటే ఒక విధానంలో వెళ్ళాలి ప్రొడ్యూసర్గా అనుకున్నప్పుడు కొన్ని పేర్లు ఉంటాయి ఇండస్ట్రీలో. నా టార్గెట్లో నేను దామోదర్ గారు ఒకరిని పెట్టుకున్నాను. ఇవాళ ఆయన కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని, ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్ చేసినా మీరందరూ ఇలాగే నా బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తెలుగు సినిమా వేదిక ఫౌండర్ శ్రీ విజయవరం గారు మాట్లాడతారు. వేదికను అందించిన పెద్దలకి, వచ్చేసిన అందరికీ నమస్కారం అండి. మోహన్ గౌడ్ అనే యాక్చువల్గా నేస్తం ఫౌండేషన్ తరఫున ఇంతకుముందు చేసినప్పుడు ఇదే కార్యక్రమానికి ఇంతకుముందు రావడం జరిగింది. మోహన్ గౌడ్ ఎప్పుడు కూడా మంచి ఆదర్శభావన వ్యక్తి, అందుకే ఆయన గుర్తుపెట్టుకుని క్రమం తప్పకుండా రఘుపతి వెంకయ్య నాయుడు గారి యొక్క జన్మదినోత్సవాన్ని అదే వర్ధంతిని కూడా పురస్కరించుకొని ఆయన చేస్తూ ఉంటారు. ఆయన తోడుగా కామ్రేడ్ బాబ్జీ గారు కూడా ఎప్పుడు తోడుగా ఉండి ఇటువంటి కార్యక్రమం నడిపిస్తూ ఉంటారు. అయితే నాకు ఈ మధ్యన అన్నయ్య ఇలానే తెలుగు సినిమా వేదిక ఉంది కదా, ఇదో కలిసి మనం చేద్దామంటే డెఫినెట్గా 100% అనే ప్లాన్ చేయని చెప్పి అంటాం. అయితే మేము ఇంకా కొంచెం అడ్వాన్స్గా ప్లాన్ చేస్తుంటే కనుక ఇంకొంచెం భారీగా చేసి ఉండేవాళ్ళు. ఆ విషయంలో ఇది నెక్స్ట్ 1 నిమిషం ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు దామ అన్నయ్య గారు అన్నట్టుగా ఒక్క రఘుపతి వెంకయ్య గారు వెంకయ్య నాయుడు గారికి కాదు,
మనం ఎల్వి ప్రసాద్ గారిది, రంగారావు గారిది మహానుభావులు ఎవరెవరైతే ఉన్నారో వేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా మనం జరపాలి. అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా ఈ యొక్క సమావేశాలకి, ఈ యొక్క సభలకి హాజరయ్యే విధంగా మనం చూసుకుని గ్రాండ్గా చేయడానికి మనం ముందుకెళ్ళాలి. అందుకు పెద్దలు మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలని చెప్పని కోరుతున్నాను. థ్యాంక్ యూ. దాము అన్నయ్య గారు ఉన్నారు కాబట్టి చిన్న ఇంత నేను ఆవేశం మాట్లాడుతూ ఒకటి మర్చిపోయాను. ఎందుకంటే ఏదన్నా ఒక కోరిక కోరుకున్నా, ఒక డిమాండ్ పెట్టినా కరెక్ట్ వ్యక్తి దగ్గర పెడితే అది ప్రూవ్ ఓకే అవుతుంది. అన్నయ్య కరెక్ట్గా ఎప్పటి నుంచో నా ఒక డిమాండ్ అని నా కోరిక అండి. ఫిలిం నగర్ పేరును రఘుపతి వెంకయ్య నాయుడు ఫిలిం నగర్ అని మార్చాలని చెప్పేసి, అలాగే ఈ ఫిలిం నగర్లో ఎన్ని వీధులు ఉన్నాయో ప్రతి వీధికి చనిపోయిన స్వర్గీయ అల్లురాంగయ్య గారి స్ట్రీట్, యశ్వరంగారావు గారి స్ట్రీట్, సూర్యకాంతం గారి స్ట్రీట్ అలా అని చెప్తే బాగుంటుందని చెప్పి అటువంటిది దామోన్నయ్య అనుకుంటే బాగుంటుంది అని నా ప్రపోజల్. అది మీరు అడిగింది బాగానే ఉంది, ట్రై చేద్దాం. కానీ ఏంటంటే గవర్నమెంట్లు పేర్లతో మనకు అసలు ఇటు పని, నేను చెప్పే ఇంత చెప్పే కదా మీకు సింపుల్గా, ఇది ప్రాబ్లం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు విగ్రహాలు ఉన్నాయి కదా, ఇంకొక 5 విగ్రహాలకి శాంక్షన్ ఉన్న మనకి, దాంట్లో మా నాన్నగారిది ఒకటి, ఇంకా 4-5 ఉన్నాయి, 5 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అర్థం కదా, ఆ విగ్రహం మేమే చేయిస్తామని చెప్పాం 3 లక్షలు 4 లక్షలు, అది కూడా మేమే చేస్తాను, బట్ స్టిల్ పెండింగ్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వీల్ ట్రై 100% వీల్ ట్రై. అది సో ఏంటంటే మనం అంటే మన ఇంటెన్షన్స్ అన్నీ బాగానే ఉంటాయి బాబుజీ, ద ప్రాబ్లమ్ ఇస్ ద ఫ్యూ థింగ్స్ డోంట్ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్, బట్ వీ హ్యావ్ టు కీప్ ట్రయింగ్. ట్రై చేయొచ్చు, అట్లా చేంజ్ ఆఫ్ నేమ్ కానీ మీరు అన్నట్టు ప్రపోజల్ రోడ్ల పేర్లు కూడా యాక్చువల్గా ఇంతకుముందు అనుకున్నారయ్యా, పైన సూర్యనారాయణ దగ్గర మొత్తం ప్రపోజల్ ఉంది, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి పెట్టినప్పుడే కొత్తలోనే అట్లా అనుకున్నారు వాళ్ళు. అన్నీ జరిగినాయి, అన్నీ పెండింగ్ ఉన్నాయి, బట్ పొలిటికల్గా ఎట్లానే చూద్దాం జస్ట్. అంటే అవి ఒకవేళ నువ్వు అది కదా కనుక్కుని సూర్యని కూడా కనుక్కుని అటువంటి ఉండి మన సైడ్ నుంచి ఏం చేయాలి అంటే అప్పుడు అసోసియేషన్స్ మా నుంచి కానీ మన నుంచి కానీ ఒక 4-5 అసోసియేషన్స్ కంబైన్డ్గా మనం విల్ ట్రై టు పుట్ ప్రెషర్ అండ్ ఆస్క్ దెమ్ టు డూ సంథింగ్. అదే అంటున్నాను అనేది ఈ గ్రౌండ్ వర్క్ చేస్తే దాన్ని బట్టి ఒకసారి దానికి కమిటీస్ జరిగింది ఏంటి జరగలిగితే దాన్ని బట్టి విల్ సీ హౌ టు గో ఫర్దర్ అబౌట్, బట్ ఇట్ విల్ నాట్ బి డన్ ఓవర్ నైట్ దట్ ఫర్ షూర్. ఫైనల్గా నేస్తం ఫౌండేషన్ ఫౌండర్ మంచి మనిషి మోహన్ గౌడ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో సమర్పణ అందరికీ నమస్కారం. మన కుటుంబంలో కీర్తి శేషులైనటువంటి పెద్దలకు సమచరికము అన్న పేరు మీద వాళ్ళందరినీ గౌరవించడం ప్రతి కుటుంబంలో ఆనవాయితీగా వస్తుంది. కానీ సినిమా అనే ఇంత పెద్ద కుటుంబంలో ఎంతోమంది మహానుభావులు కీర్తి శేషులయ్యారు, వాళ్ళను గౌరవించుకోవాల్సినటువంటి సాంప్రదాయం ఒక పద్ధతి సినిమా ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో వాళ్ళు ఈ వర్ధంతి సభా కార్యక్రమాలు మేము కంటిన్యూగా జరుపుతూ వస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నిటికీ మంచి మనసున్న అందరూ కూడా విచ్చేసి ఆశీర్వదించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం అంటే కొంత పని ఒత్తిడి వల్ల మేము ముందుగా ఏర్పాట్లు అనేది చేసుకోలేకపోయాం, దానికి వేరే కారణాలు ఉన్నాయి. విజయవర్మ ఈ మధ్యకాలంలో కలిసినప్పుడు, విజయవర్మ గతంలో చాలా చురుకు ఇలాంటి యాక్టివిటీస్లలో చాలా చురుకుగా ఉండేవాడు, ఈ మధ్యకాలంలో ఆయన వేరే బిజినెస్లో బిజీగా అవడం వల్ల ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. అన్నయ్య మనం ఇండస్ట్రీ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం అంతా కలిసి కష్టపడదాం, అది ఒకరొకరు అంటే ఇండివిజువల్గా కాకుండా కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు అందరం మనము నిర్వహిద్దామని చెప్పేసి కలిసాము. తర్వాత రావుపల్లి రాంబాబు గారు, ఆయన ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్గా ఉన్నారు,
ఏంటంటే మనం ఒక్కరొక్కరు కాకుండా అందరం కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పేసి ఆలోచనతో ఈ తెలుగు సినిమా వేదిక, నేస్తం ఫౌండేషన్, తర్వాత కళామంజుష ఈ మూడు ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దాము గారిని కొన్నప్పుడు మంచి మనసుతో ఆయన అంగీకరించి ఖచ్చితంగా నేను వస్తానని చెప్పేసి ఈ కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమంలో తనదైన శైలిని ఆయన ప్రదర్శించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయనకు మనసవాచ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తర్వాత రామదాస్ గారు జాయింట్ సెక్రటరీ, ఆయన కూడా ఆర్గనైజేషన్లలో ఏదైనా చేయాలి, నలుగురికి పాటు పడాలన్నటువంటి ఆలోచన త్వరనున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది, ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తర్వాత మా కాబోయే అధ్యక్షులు శివాజీ రాజే గారు, ఆయనకు కూడా కృతజ్ఞతలు మా అసోసియేషన్ తరఫున. తర్వాత సురేష్ కొండేటి గారికి, తర్వాత నేటి సన్మాన గ్రహీత ఎన్ గోపాలకృష్ణ గారు, ఆయన గతంలో ఎప్పుడూ ఏదైనా తోడికోడల్లా లక్ష్మణ్ రేఖ, లక్ష్మణ్ రేఖ అనే సినిమా ఎప్పుడో తీసినప్పటికీ ఆయన సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి ఆ మమకారము అవన్నీ ఆయనలో ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఏంటంటే ఇండస్ట్రీకి ఏదైనా చేయాలని చెప్పేసి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఛాంబర్ జనరల్కు ఎడిటర్గా ఉంటూ ఆయన తనదైన పాత్రను పోషిస్తూ ఇండస్ట్రీకి సేవ చేస్తున్నారు. తర్వాత వరల్డ్ ఫిల్మ్ ఫ్లాగ్ను ఆయన సృష్టికర్త, ఆయన ఆయన్ను ఈ సందర్భంగా గౌరవించుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకు సన్మాన కార్యక్రమం పెట్టాం. అలాంటి నిజంగా అలాంటి వ్యక్తిని గౌరవించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.